పేదలకు అందించే ఉచిత రేషన్ బియ్యాన్ని అడ్డదారుల ద్వారా రాత్రికి రాత్రి తరలించేస్తున్నారు అక్రమదారులు బియ్యం వేయడం ఆలస్యం అక్రమార్కులు పెద్ద పెద్ద బళ్ళు వేసుకుని ఇళ్లకాడికి వాలిపోతున్నారు తక్కువ ధరకు వారి వద్ద నుండి కొనుగోలు చేసుకుని కర్ణాటకలోని మిల్లులకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు నిత్యం ఈ తతంగం జరుగుతున్నా అధికారులు మాత్రం తూతూ మంత్రంగానే స్పందిస్తున్నారని అంటున్నారు అడపా తడపా చిన్న చిన్న వాళ్లపై దాడులు చేస్తున్న బడా బడా అక్రమార్కులు మాత్రం నిత్యం ఈ అక్రమ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా జరుగుతుంది ఒకవైపు తమిళనాడు నుంచి అక్రమ బియ్యం తరలిస్తూనే ఇప్పుడు చిత్తూరు జిల్లా కుప్పం ప్రాంతంలో కూడా ఉచిత బియ్యంతో పాటు రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేస్తూ కర్ణాటకకు తరలిస్తూ అందిన కాడికి దోచుకుంటూ కోట్లు గడిస్తున్నారు తాజాగా ఈరోజు కుప్పంలో మినీ టెంపోతో సహా మూడు టన్నుల రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారు కుప్పం పోలీసులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న రేషన్ బియ్యాన్ని అక్రమంగా సేకరించి కర్ణాటకలోని పెద్ద పెద్ద రైస్ మిల్లుల్లో పాలిష్ చేస్తున్నారు ఇలా పాలిష్ చేసిన బియ్యాన్ని సన్న బియ్యంగా కలర్ఫుల్ బస్తాల్లో నింపి మరలా కుప్పం ప్రాంతంలోనే విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు బియ్యం స్మగ్లర్లు